హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు చంద్రుళ్ళు జగన్ జానాల మహాభేటి. ఇక స్ట్రైట్ గా మ్యాటర్లోకి వెళ్తే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదని చెబుతారు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చని చెబుతుంటారు. నిజానికి ఈ మాటల్లో ఎంతో నిజముంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ అస్సలు ఉండరు. పచ్చగడ్డి వేస్తే బగ్గున మండే నేతలు సైతం ఒకరినొకరు కలిసినప్పుడు కలివిడిగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అదే రాజకీయాల స్పెషాలిటీగా చెప్పక తప్పదు. అయితే త్వరలో ఒక ఆసక్తికరమైన భేటీ జరగనుంది. భిన్న ధృవాలైన అధినేతలు ఒకే వేదిక మీదకు రావడమే కాదు, చర్చలు జరపనున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటుతున్న నేటికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలానే విభేదాలున్నాయి. ప్రాజెక్టుల నీటి పంపిణీ మొదలు చాలానే లిస్ట్ ఉంది. అయితే ఈ సమస్యల పరిష్కారం మీద రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అధికారికంగా ఒక భేటీ నిర్వహించేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీకి సంబంధించిన ఇష్యూలను క్లోజ్ చేయాలని నరసింహన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలకు చెందిన అధికార ప్రధాన ప్రతిపక్ష నేతల్ని ఒక చోట కూర్చోబెట్టి వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల్ని తెలుసుకోవడం, ఇరువురి మాటలు విని సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లతో పాటు రెండు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, జగన్లను గవర్నర్ ఆహ్వానించనున్నట్లుగా చెబుతున్నారు. రాజ్భవన్లో జరిగే ఈ బిగ్ భేటీ ద్వారా కృష్ణ జలాల పంపిణీని ఒక కొలిక్కి తేవాలని గవర్నర్ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే రెండు రాష్ట్రాల మధ్యనున్న పంచాయతీల లెక్క తేల్చేందుకు భేటీ జరిగితే అంతకు మించి మంచి కావాల్సింది ఏముంది అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ప్రజలు? ఇది అసలు మ్యాటర్.